సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్ట్ టవర్ లో జాతీయ న్యాయ సేవా దినోత్సవం సందర్భంగా కక్షిదారులకు న్యాయ సేవపై హుస్నాబాద్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి శివరంజని అవగాహన సదస్సు నిర్వహించారు। प्रेस मित्रులకు నా తోటి న్యాయవాదులకు ప్రొవైడ్ చేసి మీ యొక్క సమస్యల ఇట్టి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని ఈ అవకాశం ఇచ్చినటువంటి గౌరవ సివిల్ జడ్జి గారికి మాసం ఎమ్మెల్సీ మండల్ రాజప్రసాద్ గౌరవనీయులు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి మేడం శివరంజని మేడం మాట్లాడవలసింది। ఇక్కడ మీ అందరిని ఎందుకు కూర్చోబెట్టారో తెలుసా? ఇవాళ ఏం రోజనే తెలుసా? ఇప్పటిదాకా అంతర్జాతీయ కాదు కానీ జాతీయ న్యాయ సేవ దినోత్సవం। యాక్చువల్గా నేషనల్ లీగల్ సర్వీసెస్ అనేది ఏంటంటే అదొక సంస్థ, అది ఎవరికి ఓన్లీ సర్ అన్నారు కదా, 4.5 లక్షలు ఎవరికైతే సంపాదన సంవత్సరానికి ఉంటుందో అలాంటి వారికే కాకుండా ఎవరైతే ఆడవాళ్ళు ఉంటారో పిల్లలు ఇప్పుడు అన్నారు కదా 18 సంవత్సరాల కింద ఉన్న వాళ్ళని జూనియర్ అంటారు, వాళ్ళు కూడా ఒక్కొక్కసారి ఏదో ఒక కేసులో ఇరుక్కుంటారు। డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు అవ్వచ్చు, లేకపోతే ఏదైనా రేప్ కేసు అవ్వచ్చు, మర్డర్ కేసు అవ్వచ్చు, అన్నిట్లో ఇవాళ రేపు పిల్లలు కూడా నేరస్తులు అవుతున్నారు। సో అట్లాంటి వాళ్ళకి వాళ్ళ పేరెంట్స్కి గనక పెట్టుకోవడానికి స్తోమత లేని వాళ్ళకి లీగల్ ఎయిడ్ కౌన్సిల్ అంటే గవర్నమెంట్ ఒక వకీల్ని ఉచితంగా ఇస్తుంది। ఆ కేసు స్టార్టింగ్ స్టేజ్ నుండి ఎండ్ వరకు అంటే దాని తీర్పు వచ్చే వరకు ఆ న్యాయవాది మీ కేసుని చూసుకుంటారన్నమాట। అట్లాంటి వ్యక్తుల కేసులని వాదించి అన్నీ చూసుకుంటారు। ఇవన్నీ కూడా నేషనల్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేశారు। అది కూడా ఎక్కడి నుండి, మన సుప్రీం కోర్టులో ఉన్న ప్యాటర్న్ చీఫ్ అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు చైర్మన్ లా ఉండి ఆయన ప్రతి మండలంలో మండల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనేది ఒక ఫామ్ చేసి పబ్లిక్ని అంటే మన మండలాల్లో ఉన్న పావర్టీలో ఉన్న అంటే తక్కువ కులంలో చెందిన వాళ్ళు, షెడ్యూల్ ట్రైబ్, షెడ్యూల్ క్యాస్ట్, లేకపోతే అసలు సంపాదన లేకుండా ముందుకు రాలేరు, వాళ్ళకి న్యాయం జరగాలి కానీ ముందుకు రాలేరు, అట్లాంటి వాటి కేసుల్లో వెరిఫై చేసి ఓకే అనుకుంటే అట్లాంటప్పుడు మా దగ్గరకు అప్రోచ్ అయినప్పుడు విల్ గివ్ ద అడ్వైస్. డాక్యుమెంట్ లేకపోతే ఎవరు కూడా ఏ హెల్ప్ చేయలేరు। మినిమం ఒక్క పేపర్ ఉన్నప్పుడు మీరు వచ్చి ఇక్కడ అప్లికేషన్ వేసుకుంటే ఆ అప్లికేషన్ కన్సిడర్ చేసి మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మండల్ లీగల్ సర్వీసెస్ విల్ కాల్ ది పార్టీస్, వాళ్ళని పిలిపించి అమికబుల్గా అంటే మీ అంతటా మీరు మంచిగా ఇది మార్గం అంటే సులువు మార్గంలో రాజమార్గంలో క్లియర్ అవ్వగలుగుతుంది అంటే వాళ్ళని కూర్చోబెట్టి మేము అర్థం చేస్తాం। ఇది ఒక టైప్ ఆఫ్ మీడియేషన్ అంటారు। మీడియేషన్ అనేది కూడా లీగల్ సర్వీసెస్ వాళ్ళు క్రియేట్ చేసిన ఒక ప్రాసెస్ టు సాల్వ్ ది ప్రాబ్లం బిఫోర్ అప్రోచింగ్ ది కోర్ట్। కోర్టుకి వెళ్ళకుండా మీరు సంవత్సరాల తరబడి మీ టైం వేస్ట్ చేసుకోకుండా, డబ్బులు వేస్ట్ చేసుకోకుండా, మీ పనులను వదులుకొని మీరు ఫిజికల్గా కానీ మానసికంగా కానీ శారీరకంగా బాధపడకుండా అన్నీ కూడా సులువుగా అయిపోవాలి అని అంటే ఈ లోకదాలతనే మార్గం। లోకదాలంలో మర్డర్ కేసులు, రేప్ కేసులు కావండి, చిన్న చిన్న కేసులు ఏవైతే ఉంటాయో, ల్యాండ్ డిస్ప్యూట్స్, ఇప్పుడు మన మన బ్రదరు సిస్టర్సే వేసుకుంటాం, అట్లాంటివి ఏవైనా కానీ సాల్వ్ అవుతాయి అనుకోండి, అట్లాంటి వాటిల్లో మీరు వచ్చేసి మేము చేసుకోవాలనుకుంటున్నామంటే మీరు సిట్ కూర్చొని మాట్లాడి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఓకే అనుకున్నప్పుడు సాల్వ్ అవుతుంది। అప్పుడు ఏమవుతుంది, బోత్ ది పార్టీస్ విల్ విన్, ఇద్దరు సరిసమానంగా హక్కుదారులు। ఫైన్ అనేది యాక్చువల్గా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుకుంటే 10,000 అండి, అండ్ లైసెన్స్ కూడా పోతుంది సెకండ్ టైం కన్విక్షన్ వస్తే, జైల్ వెనకాల కూడా ఉండొచ్చు అంటే జైల్ ఫాలో అవ్వచ్చు। అట్లాంటిది ఈ యొక్క నేషనల్ లోకాదాలత్ రోజున మీకు చాలా తక్కువ అమౌంట్ తోటి ఫైన్ వేసి ఆ కేసుల్ని క్లియర్ చేసేస్తున్నారు, మళ్ళీ మీ మీద ఏ కేసు లేకుండా ఉండేటట్టు చేస్తున్నారు। సో ఓన్లీ నేషనల్ లోకాదాలత్ అనేది 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ప్రకారంగా కండక్ట్ చేస్తారు మండల్ లీగల్ సర్వీసెస్. అది కండక్ట్ చేసినప్పుడే మీకు తక్కువ తక్కువ ఫైన్ తోటి క్లియర్ అయిపోతుంది, అది మనకు 12వ తారీఖు ఉంటుంది। ఇవన్నీ కూడా సర్వీసెస్ నేషనల్ లీగల్ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు త్రూ మండల్ లీగల్ సర్వీసెస్. సో ఇవన్నీ స్కీమ్స్ ఉన్నాయి, అవి చెప్పడానికే నేను ఈ మీటింగ్ పెట్టింది, నాకు తెలిసి ఇప్పుడు అర్థమైనట్టుంది।